డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని ఏఎంజీ కాలనీలో ఒక ఉన్మాది ఇద్దరు మహిళలపై దాడి చేయడంతో మన్నే శ్రీదేవి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా కమ్మిండి వెంకటరమణ అనే మహిళ తీవ్ర గాయాలు పాలు అవడంతో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నెల్లూరుకి చెందిన మత్తులో ఉన్న ఒక ఉన్మాది ఏఎంజీ కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడి ఇద్దరు మహిళలపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో మన్నే శ్రీదేవి అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలైన కమ్మిండి వెంకటరమణ అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. డిఎస్పీ నాదవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుణ్ణి స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రిలో బాధితులను ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, వైఎస్ఆర్సీపీ నేతలు చెల్లుబోయిన శ్రీను, వంటెద్దు వెంకన్నాయుడు, శంసాని బులినాని కౌన్సిలర్లు పరామర్శించారు. 25 నిమిషాలకి అమలాపురం మున్సిపల్ కాలనీ శివార్లో జరిగినటువంటి సంఘటన అమలాపురం యావత్తు కలిసి వేసింది. నెల్లూరు నుంచి వచ్చిన ఒక సైకోల్ లాంటి వ్యక్తి ఈరోజు ఇంట్లో యాదృచ్ఛికంగా పనిచేస్తున్న ఒక మహిళపై అటాక్ చేసి ఆ మహిళ మృతి కారణమయ్యాడు. ప్రజెంట్ అతను పూర్తి మత్తులో ఉన్నాడు. ప్రజలు కూడా అతన్ని బాగా కొట్టడం జరిగింది. రేపటికెళ్ళా అతను విక్టిమ్ రికవర్ అయితే తప్ప అతను ఎవరు ఏంటి, గతంలో ఏమైనా ఇన్సిడెంట్ చేశాడా, అతని యొక్క వివరాలన్నీ పూర్తిగా తెలియాలంటే ఇంకొక 24 అవర్స్ మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతను కూడా దెబ్బలు కూడా తగిలి అతన్ని ఎస్పీ గారు వీళ్ళందరూ చూసిన తర్వాత అతను ఇంటరాగేషన్ చేయడానికి కూడా అవకాశం లేదు. బహుశా అతను కూడా ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మొత్తం పూర్తి వివరాలు తెలుసుకుని అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి అతని ప్రవర్తన, ఏంటి ఎందుకు చేశాడు, మొత్తం వివరాలన్నీ కూడా రాబట్టవలసిన అవసరం ఉంది. ఏదైనా దురదృష్టకర సంఘటన, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్, కుటుంబం అంతా కూడా ఇక్కడ ఉంది. ఏ విధంగా వాళ్ళ కుటుంబాలు ఆదుకోవడం జరుగుతుంది. ఇటువంటి సంఘటన పునరావృతంగా కాకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.